అందరికి నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ దాదాపుగా 42 ఏళ్ల రాజకీయ చరిత్ర. ఈ 42 సంవత్సరాల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి 1984 నుంచి కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఆ పార్టీ తరఫున. మొదటి 1984లో ప్రొఫెసర్ సి లక్ష్మమ్మ గారు, అలాగే పి రాధాకృష్ణన్ గారు, ఎప్పుడు 1984లో, అలాగే యాళ్ళ శశిభూషణరావు గారు, అలాగే పి ఉపేంద్ర గారు, ఎప్పుడు 84 స్టార్టింగ్లో, తెలుగుదేశం పార్టీ స్టార్టింగ్ తర్వాత, అలాగే బి సత్యనారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్ళారు. వాళ్ళ తర్వాత 1986లో తలారి మనోహర్ గారు, అలాగే రావు గోపాలరావు గారు, అలాగే విజయమోహన్ రెడ్డి గారు, జి విజయమోహన్ రెడ్డి గారు, అలాగే కాల్వల ప్రభాకర్ రావు 1986లో, రేణుకా చౌదరి, వీళ్ళందరూ కూడా రాజ్యసభకు వెళ్ళారు. వీళ్ళ తర్వాత మళ్ళీ 1990స్లో కూడా చాలామంది రాజ్యసభకు వెళ్ళారు. మోహన్ బాబు 1990స్లో, జయప్రద, అలాగే అల్లాడి పి రాజ్కుమార్, రామచంద్రయ్య, ఎర్రా నారాయణ స్వామి, రెహమాను, సైఫుల్లా, సో ఇలా కళా వెంకట్రావు, ఇలా చాలామంది రాజ్యసభకు వెళ్ళారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వరకు కూడా రాజ్యసభకు ఎవరో ఒకరు నామినేట్ అవుతూనే ఉన్నారు. రాజ్యసభలో ఇప్పుడు వరకు టీడీపీ ప్రాతినిధ్యం ఉంది. 1984 నుంచి ఈ 40 ఏళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఇప్పుడు యాజ్ అన్నో ప్రస్తుతానికి కూడా ఒకే ఒక్క సభ్యుడు ఉన్నారు, ఆయనే కనకమేడల రవీంద్ర కుమార్. ఆయన సభ్యత్వం అయిపోతుంది, ఇప్పుడు ఏప్రిల్ నెలతో పూర్తవుతుంది, ఆయన పదవీ కాలం పూర్తవుతుంది. మరి ఆ తర్వాత టీడీపీకి రాజ్యసభ సభ్యులు ఉంటారా లేదా అని అంటే డౌటే, ఎందుకంటే ఇదే చివరి అవకాశం. ఇప్పుడు రాజ్యసభ, 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు. ఈ 11 మందికి గాను ఇప్పుడు ఒక్కరే టీడీపీ తరఫున ఉన్నారు, మిగిలిన 10 మంది కూడా వైసీపీ తరఫునే ఉన్నారు రాజ్యసభ సభ్యులు. సో ఈ టీడీపీ తరఫున ఉన్న ఒకే, అంటే కొంతమంది ఉన్నారులే, బీజేపీ తరఫున కూడా ఉన్నారులే, ఒక ఇద్దరు ఉన్నట్టున్నారు. సో అంటే టీడీపీ నుంచే బీజేపీకి వెళ్ళారు. సో ఈ కనకమేడల రవీంద్ర కుమార్ గారి పదవీ కాలం అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభలో ప్రాతినిధ్యం లేనట్టే. 40 ఏళ్లలో ఈ పరిస్థితి ఎప్పుడూ లేదు టీడీపీకి, మొదటిసారిగా రాబోతోంది. సో అది రాకుండా ఉండాలి అంటే ఈ రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థి పోటీ పెట్టాలి, గెలవాలి. అది జరిగితేనే టీడీపీ పరువు నిలబడుతుంది. బాబు గారి ప్లానింగ్కి, తెలుగుదేశం పార్టీ పరువుకి ఒక పెద్ద పరీక్ష. అయితే పోటీ పెడితే గెలవడానికి కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య టీడీపీ దగ్గర లేదు. 44 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేయాలి, కానీ టీడీపీకి ఉన్న సంఖ్యాబలం 22 మందే. ఏది వైసీపీ నుంచి వచ్చిన 4 కలిపితే 22 మంది ఉన్నారు, మరో 22 మంది కావాలి. పోనీ వైసీపీ నుంచి ఆల్రెడీ రివర్స్ అయిన రెబల్ ఎమ్మెల్యేలుగా మారిన, అదే వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలనుకుంటున్న పార్థసారథి గారో, లేదంటే ఇంకో వైసీపీ మీద తిరుగుబాటు చేసిన కోప రామచంద్రారెడ్డి గారో, రక్షణనిధి గారో, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వేసినా 7-8 ఓట్లు పెరుగుతాయి. అంటే 22+8 వేసుకుంటే 30 మంది, కానీ ఇంకో 14 మంది కావాలి. సో ఆ 14 మందిని ఎలా గ్యాదర్ చేయాలి అనేది టీడీపీ లెక్కలు వేసుకొని రాజ్యసభ తరఫున ఎవరికైనా పోటీలో పెడదామా వద్దా అనేది డిసైడ్ అవుతున్నారు. ఒకవేళ పోటీలో పెట్టకపోతే తెలుగుదేశం పార్టీ చేతులు ఎత్తేసినట్టే, రాజ్యసభలో టీడీపీ తరఫున ప్రాతినిధ్యం ఇంకా లేనట్టే, కోల్పోయినట్టే, 40 ఏళ్ల చరిత్రలో మొదటిసారిగా ఆ పరువు పోయినట్టే. లేదు ఒకవేళ పోటీలో పెడితే టఫ్ పరీక్ష, 30 మంది ఎమ్మెల్యేలు 30 ఓట్లు రెడీగా ఉండొచ్చు, ఇంకో 14 మంది ఎమ్మెల్యేలను గ్యాదర్ చేయాలి. వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడానికి రెడీ అవ్వాలి. వైసీపీ నాకు ఈ పార్టీ వద్దు, ఈ నాయకుడు వద్దు అని వైసీపీ నుంచి బయటకు వచ్చేయడానికి ఒక 14 మంది రెడీగా ఉండాలి. వాళ్ళు ఉన్నారా లేదా అనేదే టీడీపీకి సమస్య. అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు 30 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, మాకు ఓటేస్తారు అని. గోరంట్ల బుచ్చేదేవర్ గారు కూడా మొన్న చెప్పారు 50 మంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని. 50 మంది 30 మంది అక్కర్లా, ఒక 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే చాలు తెలుగుదేశం పార్టీ గెలవడానికి. సో మరి అది జరుగుద్దా లేదా? తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల 4 దశాబ్దాలకు పైగా చరిత్రలో ఇదే అత్యంత పెద్ద పరీక్ష ఆ పార్టీకి, చంద్రబాబు గారి నాయకత్వానికి కూడా. సో ఏం జరుగుద్ది అనేది ఈ 27వ తేదీన క్లారిటీ రాబోతోంది.
థ్యాంక్ యూ.